ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాలెం మండలం స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం అధికారులు సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, మండల తహసీల్దార్ హమీద్, ఎంపీడీఓ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శులతో జగనన్న ఇళ్ల నిర్మాణ విషయాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల్ స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జగనన్న ఇళ్ల నిర్మాణంపై ప్రజలందరికీ ప్రభుత్వం ఇస్తున్న నగదుపై అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లు తామే కట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఈ విషయాలను పూర్తిగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు. బోర్డు వేయటం కానీ, బోర్డు మోటార్లు దిగించడం, పవర్ సప్లై ఇవ్వడం, లెవలింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మా లెవలింగ్ మార్కింగ్ మొత్తం టోటల్ ప్రిపరేటరీ వర్క్ జూన్ చివరి నాటి దీన్ని ప్రభుత్వం ఆదేశాలు కూడా జరిగింది. అలాగే జూలై 8వ తారీఖున అందరూ కూడా శంకుస్థాపనను చేయనున్నారు. దాంట్లో మనం కొంత వెనకబడ్డాం. శంకుస్థాపన అయితే చేసినట్టుగా చూపించారు, కానీ మొత్తం కొన్ని చోట్ల ఇంకా మనం పూర్తి చేయాల్సింది పూర్తి షేప్లో ఇంకా రాలేదు. అలాగే లెవలింగ్ కూడా ఇది మనకి ఇంకా చాలా 300 దాకా లెవలింగ్ కంప్లీట్ షేప్లో రాలేదు. అంటే గ్రామంలో దాదాపు పూర్తి కావాల్సింది. ఇంకా మార్కింగ్ చేసేస్తే జీరో టైం పూర్తి చేస్తే మన మేజర్ పూర్తి అవుతుంది. 346 రోజులు గ్రామంలో ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు 100 రోజులు దాటిన గ్రామాలు రేవాల, గన్నవాడ, మినగళ్ళు, అలాగే దామరమడు, ఇవి మేజర్గా మనకి 70% ఈ గ్రామాల్లోనే ఉంది కాబట్టి ఆ గ్రామం సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్, సెక్రటరీస్, డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎక్కువ ఫోకస్ పెట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్టీఎంఎస్ సంబంధించిన బోర్డు ముఖ్య